తొమ్మిదేండ్లు మీరు చూసింది ట్రైలరే అని, అసలు సినిమా ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని, కేసీఆర్ మనసులో ఇంకా చాలా చాలా ప్రణాళికలు ఉన్నాయని అని తెలిపారు. నానక్కుడ రామ్లో కేట్రై కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సాయి చందుకు నివాళులర్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని మంచి విషయాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఎట్లా 4-5 గంటలు కూర్చున్నారు, పిలిచి కూర్చొని చక్కగా ఒకటే రోజు దాదాపు 7-8 జీవోలు వెంటనే మీ చేతుల్లో పెట్టి నిర్మాణ రంగ సమస్యలన్నింటినీ కూడా ఏకకాలంలో పరిష్కరించి చాలా గొప్పగా మమ్మల్ని చూసుకున్నారు. దాంతోపాటు శాంతి భద్రతలు బాగున్నాయి, దాంతోపాటు చాలా సంస్కరణలు, కూల్ రూఫింగ్ పాలసీ అయితేనేమి, టీఎస్ బీపాస్ లాంటి చట్టం అయితేనేమి, ఐజీబీసీ లాంటి మరి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నార్మ్స్ కానీ ఇంకా ఇతరత్ర ఇవన్నీ ఎంత బాగున్నాయి. దాంతోపాటు అన్నింటికి మించి ఈరోజు హైదరాబాద్ నగరం నాది అని చెప్పుకోవడానికి మనమే కాదు మన పిల్లలు కూడా గర్వంగా చెప్పుకోవడానికి, హైదరాబాద్లో ఉండే టాల్ బిల్డింగ్స్ కానీ హైదరాబాద్ స్కై లైన్ కానీ ఓఆర్ఆర్ నుంచి లోపలికి వస్తూ ఉంటే అందరం కూడా గర్వపడే విధంగా హైదరాబాద్ మారుతున్న పద్ధతి కానీ ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే మిత్రులందరికీ నేను కోరేది ఏమంటే, 9 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మీలో మాలో అందరిలో ఎన్ని అనుమానాలు, ఎన్ని రకాల అపోహలు, ఎన్ని రకాల దుష్ప్రచారాలు అన్నట్టు జరిగినాయి కూడా మీ అందరికి గుర్తుండాలి. అందరికీ అసౌకర్యం.